గుండెపోటుకు గురైన సినీ నటుడు నందమూరి తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం ఆయనకు విదేశీ వైద్యులు చికిత్స అందిస్తున్నారు ఆయన ప్రమాదకరమైన స్థితి నుంచి బయటపడినట్టు ఇప్పటికే వైద్యులు వెల్లడించారు మరోవైపు ఆయనకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం తెలుస్తోంది తొలుత చికిత్సకు తారకరత్న శరీరం ఏమాత్రం స్పందించలేదని అయితే ఆయన చెవిలో బాలకృష్ణ మృత్యుంజయ మంత్రాన్ని పఠించారని ఆ తరువాత ఆయన శరీరంలో మార్పు వచ్చి చికిత్సకు స్పందించిందని చెబుతున్నారు ప్రస్తుతం ఆయన కొద్ది కొద్దిగా కోలుకుంటున్నారని సమాచారం తన అన్న కొడుకు ఆరోగ్యం విషయంలో బాలయ్య ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారని చెబుతున్నారు చికిత్సకు సంబంధించిన అన్ని విషయాలను బాలయ్యకే వైద్యులు చెబుతున్నారని సమాచారం మరోవైపు తారకరత్న త్వరగా కోలుకోవాలని అభిమానులు టీడీపీ శ్రేణులు కోరుకుంటున్నారు